హాయ్ హలో పిల్లలు అందరికి ముందుగా స్వాగతం సుస్వాగతం మరి కొత్త వీడియోతో మేము అందరికీ స్వాగతం పలుకుతున్నాను నేనేనండి మీ పేరు స్టార్ మామైన అరే రే ఇక్కడ చూడండి మన ఎవెంజర్స్ షేన్ జాండ్ మాన్ అందరూ సిద్ధంగా ఉన్నారు ఇంతకేంటి అనుకున్నారా మన ఇవాళ ఆడబోతున్నా హైడ్ అండ్ సీక్ మరి ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు విచ్చేస్తున్నారు అమ్మ బాబోయ్ గ్రాని అదే విధంగా నోబిత హాల్క్ స్పైడర్ మ్యాన్ అరే ఏంటి ఎవెంజర్స్ లో తోరు కూడా వచ్చినాడు ఐరన్ మ్యాన్ చాలా బిజీగా ఉన్నాడు అదేవిధంగా డాక్టర్ స్ట్రేంజ్ కెప్టెన్ అమెరికాతో పాటు మన బుజ్జి బుజ్జి కన్నలు డోరోమాన్ షిన్చాన్ మరి వీళ్ళలో గెలిచిన వాళ్ళకి మొట్టమొదటి ప్రైజ్ మనీ అదే నుండి గోల్డెన్ హెలికాప్టర్ బహుమతిగా ఇవ్వబడుతుంది సెకండ్ ప్రైజ్ మనీ ఆటో అదే విధంగా త్రాడ్ గెలుచుకున్న వాళ్ళకి ఒక సైకిల్ మరి చూద్దాం ఎవరు గెలుస్తారు రే షిన్చాన్ మీ సబ్స్క్రైబర్స్ అందరూ కలిపి నిన్నే దచ్చి పెట్టుకున్నారు వెళ్ళు ఎప్పుడు చూసినా దచ్చి పెట్టుకుంటున్నారు సర్లే గెలిస్తే మాత్రం నాకు గోల్డెన్ హెలికాప్టర్ వచ్చేస్తా కదా ఒక పని చేస్తా వీళ్ళందరినీ కనిపెట్టేస్తా అప్పుడు గోల్డెన్ హెలికాప్టర్ గిఫ్ట్ పట్టేస్తా ఓకే మనం ఐదు అంకె లెక్క పెడదాం ఒకటి రెండు మూడు ముప్పై మూడు డెబ్బై నాలుగు తొంభై ఎనిమిది తర్వాత ఓకే ఇప్పుడు నేను అనుకుంటా కెప్టెన్ అమెరికా మొట్టమొదటిగా వెళ్ళికి తాక్కుంటాను సరే వెన్న స్టార్ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు వెళ్ళి తాక్కుంటాను అలాగే క్యాప్టెన్ అమెరికా గారు వామ్మో క్యాప్టెన్ అమెరికా గురించి వింటేనే నాకు చాలా ముచ్చటేస్తుంది సరే కెప్టెన్ అమెరికా ఆల్ ది బెస్ట్ వెళ్ళి తాక్కుంటే ఎవరికి కనబడకుండా గోల్డెన్ హెలికాప్టర్ సొంతం చేసుకోవాలి అలాగే తప్పకుండా వెళ్ళి దాక్కుంటాను ఓహో ఈ ఐరన్ మ్యాన్ ఇంట్లో నేను ఎక్కడెక్కడ దాక్కోలో నాకు అన్ని ప్లేసెస్ తెలుసు కాబట్టి నేను ఈ షించాన్ గడికి కనబడకుండా దాక్కోవాలి ఇవ్వొచ్చిన తర్వాత నేను వాడికి ఇండియన్ సబ్జార్ కొట్టేయాలి సబ్జార్ ఆల్ రైట్ పిల్లలు ఓకే ఇక్కడ దాక్కొని ఇక వాడికైతే సబ్జార్ అయితే కొట్టేదాం ఓకే నేను ఇక్కడ దాక్కున్నట్టు షింఛాన్కైతే మీరు ఎవరు చెప్పకండి

లోపల చూడండి కబోర్డ్ లోపల ఖాళీగా ఉంది ఇక్కడ నుంచి పోయి దాక్కుంటాను ఆ సించర్ గడికి అసలే కనపడు చూడండి బయట నుంచి చూసినా కానీ నేను అసలే కనపడు కదా వాడు వచ్చిన తర్వాత ఎవరు లేరనుక నిలిపోతాడు కానీ ఏ మాత్రం లోపలికి వచ్చినా కానీ సద్యా సించర్ అని కొట్టేస్తాను మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను దాక్కుని ఉంటాడు చెప్పుకోండి అది నా వంత అయితే వచ్చినట్టుగా ఉంది ఆల్ రైట్ ఓకే పెనస్టార్ నేను వెళ్ళి దాక్కుంటాను కాల్ బస్ చెప్పు ఎలాగన్నా గెలుస్తాను ఆ గోల్డెన్ హెలికాప్టర్ నా సొంతమే అవుతుంది అలాగే అలాగే ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను కానీ చూద్దాం నువ్వు తప్పించుకుని గెలవగలవలేదని ఆల్ ది బెస్ట్ నాకు ఈ అవెంజర్స్ ఇంట్లో ఎక్కడ దాక్కోలో నాకు బాగా తెలుసు సముద్రంలో దాక్కోకూడదు ఇంట్లోనే దాక్కోలు కాబట్టి అరే ఇక్కడ ఏదో కొక్కు అన్నట్టుంది

ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ ఎంతమంది ప్రతి ఒక్కరు లైక్ చేసి హ్యాష్ ట్యాగ్ పెన్ మోయ హ్యాష్ ట్యాగ్ ఐరన్ మ్యాన్ అని కామెంట్ చేసేసేయండి సరే ఎక్కడ దాక్కుందాం ఆల్ రైట్ ఇక్కడ నా రహస్యమైన ప్రదేశం ఉంది కదా ఈ రూమ్ లోకి వెళ్ళి దాక్కుంటాను ఇక్కడ దాక్కుంటే ఖచ్చితంగా హర్షించడానికి అసలు కనబడను అప్పుడు ఖచ్చితంగా ఐరన్ మ్యాన్ గెలుస్తాడు ఆ గోల్డెన్ హెలికాప్టర్ సొంతం చేసుకుంటాడు ఓకే ఇక్కడ రంగాన్ని నశించడానికి వెంటనే సబ్జర్ కొడతాను కానీ ఇక్కడ దాక్కున్న టశించడానికి మీరు ఎవరు కూడా చెప్పకూడదు పిల్లలు చెప్పకూడదు అర్థమవుతుందా ఎవరు చెప్పకండి షించానికి ఓకే అప్పుడే నా వంత చేసింది అనుకుంటా సరే పైన నాకు కాల్ ది వేసేపు వెళ్ళి దాక్కుంటాడు ఈ డాక్టర్ స్టేజ్ పన్నెండు చేతుల డాక్టర్ స్టేజ్ అలాగే అలాగే డాక్టర్ స్టేజ్ మేము ఖచ్చితంగా మీరు గెలని కోరుకుంటాను ఫస్ట్ ప్రైజ్ విన్ అవుతాను అనుకుంటున్నారా ఆ గోల్డెన్ హెలికాప్టర్ సొంత చేసుకోవాలంటే ఎవరికి కనబడుకుంటే దాక్కోవాలి తప్పకుండా వెళ్ళి ఎవరికి కనబడకుండా దాక్కుంటాడు ఈ డాక్టర్ స్టేజ్ పిల్లలు ఎక్కడ దాక్కుంటే బాగుంటుందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి అయినా నాకైతే ఐరన్ మ్యాన్ ఇంట్లో మంచి రహస్యమైన ప్రదేశాలు ఎక్కడొక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు ఇక్కడ దాక్కుంటే క్షీణించడానికి ముందుగానే తెలిసిపోతుంది కాబట్టి వెనకాల ఎక్కడ అది దొరికింది మొత్తానికి ఒక రహస్యమైన రూము ఈ రూమ్ లో దాక్కుందాం అది ఈ డోర్ దగ్గర దాక్కుంటే వాడు రంగాల్లో మనం సబ్జార్ కొట్టేద్దాం

ఇదేని అనుకుంటే రాజమండ్రి ప్రదేశం ఇక్కడ దాక్కుంటే నేను గెలుస్తానేమో పెళ్ళిళ్ళు చూడండి ఇక్కడ దాక్కుంటే చించానికి నేను కనపడి కదా నేను ఇక్కడ దాక్కుంటాను వాడు రంగల్ సబ్జర్ కొట్టేస్తాను మీరు ఎవరు ఇక్కడ దాక్కున్నట్టు చెప్పకండి బలే అందరూ వెళ్ళి బలేగా దాక్కున్నారు సరే పని స్టార్ నా కాల్ వేసే పో వెళ్ళి దాక్కుంటాను ఎలాగైనా సరే గోల్డెన్ హెలికాప్టర్ సొంతం చేసుకోవాలి సరే సరే తోర్ గారు ఖచ్చితంగా మీరు గెలవని కోరుకున్నాను ఆల్ది వేసి వెళ్ళి దాక్కుండా ఎవరికి కనపడకుండా అలాగే వెళ్ళి దాక్కుంటున్నా సరే పిల్లలు ఎక్కడ దాక్కుంటే బాగుంటుందో చూద్దాం అరే ఈ వాటర్ ఏంటి అంత ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది సరే మనమైతే ఇక్కడ రెండు రూమ్స్ ఉన్నాయి ఏ రూమ్ లోకి వెళ్దాం ఈ రూమ్ లోకి వెళ్ళి దాక్కుందామా ఏంటి డోర్ అసలు ఓపెన్ అవ్వట్లేదు అరే ఓపెన్ అయింది ఓకే అరే క్యాప్టెన్ అమెరికా నేను దాక్కుందామన్న ప్రదేశానికి వచ్చి నువ్వు దాక్కుంటున్నావా ఇక్కడ దాక్కుంటే ఎలా ఉంటది అరే ఇక్కడ మనం దాక్కున్నా సరే ఈజీగా కనిపెట్టేస్తాడా బుడతడు షించాన్ ఎందుకంటే మొట్టమొదటి డోర్లో దాక్కుంటే మొట్టమొదటిగా దచ్చ పెట్టి కనిపెట్టేది నన్నే సరే ఇక్కడ ఇంకో డోర్ ఉంది దీంట్లో అరే ఇక్కడ ఎవరు లేరు సరే ఇక్కడ దాక్కుంటాను ఆ ఛించాన్ బుడతడు రాగానే సబ్ కొట్టేస్తాను కానీ పిల్లలు ఈ తోరు మామ ఇక్కడ దాక్కున్నట్టుగా ఎవ్వరికీ చెప్పకూడదు ముఖ్యంగా కి అసలు చెప్పకండి ఓకే పెనషారి నా వంత వచ్చినట్టుగా ఉంది నేను వెళ్ళి దాక్కుంటాను నాకు తెలిసి విషయం ఇవ్వలేకనే సరే గోడలే నేను కలిప్రెండ్స్ అంత చేస్తున్నాను ప్యాడ్ నువ్వు కోరుకున్నా కోరుకుపోయినా సరే ఎలాగైనా గెలిచేది పిల్లలు ఎక్కడ దక్కునకని ఇప్పుడు మనం అయితే హాల్ కాదు కదా షిం కాదు కదా ఏ వంజర్స్ వచ్చినా కానీ ఏ బుడత వచ్చినా కానీ అసలు ఎక్కడ పెట్టలేరు అరే ఎక్కడ దక్కుందాం ఆల్ చించాన్ గాడు పొట్టిగా ఉంటాడు కాబట్టి వాడికి కనబడకుండా దాక్కోవాలంటే ఏదైనా ఏత ప్రదేశంలోకి వెళ్ళి దాక్కోవాలి కానీ కానీ ఈ పెన్న స్టార్ అన్నాడు నా శక్తులు వాడకునే దాక్కోమని ఎప్పుడు నేను ఎక్కడ దాక్కోాలి నాకైతే తోచెట్లేదు ఎక్కడ దక్కుందాం ఐడియా ఇక్కడ ఇక్కడ బాత్రూమ్ ఉంది కదా ఈ టాయిలెట్ లోకి వెళ్ళి మనం దాక్కుందాం అప్పుడు ఖచ్చితంగా ఆ షించన్ గాడు అబ్బా ఇది అసలుకి ఆ గా టాయిలెట్ అనుకుంటా ఎంత కంపు వస్తుందో ఖచ్చితంగా ఇక్కడికి వస్తే షించాన్ ఖచ్చితంగా పారిపోతాడు ఎందుకంటే ఈ కంపు వాడు భరించలేడు రే హాల్క్ కు వెళ్ళినప్పుడు వాటర్ కొట్టాలి కదా ఫ్లాష్ కూడా కొట్టడు ఈ హాల్క్ సరే పిల్లలు ఇక్కడ దాక్కున్నట్టుకు ఆ షించానికి చెప్పకండి ఎవరు కూడా సరేనా

ఇక్కడ ఒక సీక్రెట్ గ్యారేజ్ లాంటి బేస్మెంట్ ఉంది ఓ మేం శంభాలా ఓపెన్ అయిపోయింది శంభాలా గింబాలా క్లోజ్ అయిపోవాలి క్లోజ్ అయిపోవాలి క్లోజ్ అయిపోవాలి అది లెక్క మా క్లోజ్ చేసేసాడు ఇక్కడ దాక్కుంటా ఆ షించన్ కూడా వచ్చిన అసలు కనిపెట్టలేడు పెట్టలేడు మీరెవరో కూడా షించను చెప్పకండి ఇక్కడ దాక్కునట్ట రే పడతా బాము కిరాణి వెళ్ళి దాక్కున్నట్టుకుంది రే షించాన్ ఎక్కడికి వెళ్ళాడు వీడు వీడు తచ్చి పెడరా అని చెప్పే ఊరంతా తిరిగి ఎక్కడెక్కడికి వెళ్తాడేంటో హబా ఆటో వేసుకుని త్వరగా వెతికెళ్ళి విడిని ఎక్కడున్నాడే ఏంటో షించాన్ షింఛాన్ చించార్ బంగారం అరే వీడు ఎక్కడే ఉన్నాడు నేను ఇంకెక్కడ దూరం వెళ్ళి దొచ్చి పెడుతున్నాడు ఏమనుకున్నా నిద్రపోతున్నావా ఏ అడ్డు కడదావ్ పైకి లేరా పైకి లే నీకేం చెప్పాను నువ్వు గెలవాలని నిందలేదు వెళ్ళి వాళ్ళందరిని కనిపెట్టారు కన్నా హబ్బా నంబర్ లెక్కపడితే ఇక్కడ నుంచి ఇస్తున్నా అంటే మామీ తొమ్మిదిన తర్వాత తొమ్మిది వచ్చిద్దా పది వచ్చిద్దా అని ఆలోచిస్తే నిద్రపోయిన సరే సరే నేను సైకిల్ వేసుకుని వెళ్ళి లోపలే ఎతికేస్తారు వెళ్ళి హమ్మీ ఇప్పటికే ఆలస్యం అయిపోయిందంట ఓకే ఓకే వెతికేస్తాను ఎత్తుకేస్తా కే ఎక్కడ దొంగలా అక్కడే గాప్చూపు సమ్మర్ పెట్టి ఎక్కడన్నారు జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ చూగర్ నా పాపా అరే వీళ్ళేంటి ఎవరు లేరు ఇక్కడ ఇక్కడ చూడండి నోపుతగాడు నవ్వుతా నువ్వు ఎక్కడ కూర్చొని నిద్రపోతున్నావా భలే దొరికి వృద్ధంగా అయిపోయాడు 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 నవ్వుతా నవ్వుతాయింది ఆర్ నుతాయింది యారు బలే బలే హే పిల్లలు మొత్తం మనం నవ్వుతానైతే కనిపెట్టేశాం మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడ కనిపెట్టాలి ఖచ్చితంగా అందరు ఇక్కడెక్కడ దాక్కుంటారు నాకు తెలుసు టీవీ ఏరియాలో ఎవరు లేరు అరే కిచెన్ వరండాలో కూడా ఎవరు లేరు మరి ఇంకెక్కడున్నట్టు స్విమ్మింగ్ పూల్లో కూడా ఎవరు దాక్కోలేదు ఇక్కడ ఏవో ఉన్నాయి రూమ్స్ లాగా ఇక్కడ కూడా ఎవరు లేరు జిమ్ ఏరియాలో దీని లోపల దాక్కున్నారా బు దీని లోపల ఎవరు దాక్కోలేదు అంటే ఇక్కడ ఎవరు లేరు కాదు ఉన్నారు హే గ్లాస్ పగల కొట్టారంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఒకరు ఉండే ఉంటారు ఆగండి ఆగండి ఈ రూమ్ చెక్ చేయలేదు కదా నేను ఖచ్చితంగా లో ఉంటారు ఎవరు డోరమాన్ రకుండా ఇక్కడ దాక్కున్నావా రకుండా రకుండా ఇండియా నిద్రపోతున్నారు వామో నేను రాడు అరగంట అయితే వీళ్ళకి నిద్ర వచ్చేసినట్టుంది రకుండా కూడా కనిపెట్టేశాం ఒక్క నిమిషం అవకాండి ఇక్కడ బాత్రూమ్ ఉందంటే ఖచ్చితంగా ఒకరు వెళ్ళి దాక్కుని ఉండే ఉంటారు అబ్బాయి ఏంటి స్మెల్ ఎవరు యా డోరు డోర్ తీయండి లోపల ఎవరు తీయండి డోర్ లోపల ఎవరు ఆ కబ్బు పరించలేకపోతున్నాం మరి డోర్ తీస్తారు లోపలికి రాలా ఎవరు నిద్రపో అరే స్పర్మణ స్పర్మణి ఇండియర్ నువ్వు ఆ స్మెల్కి నిద్రపోతున్నావు ఏంటి భలే కామెడీ స్పెడన్ అనే ఆ స్మెల్కి నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు రైట్ మిగతా వాళ్ళందరూ కూడా కనిపెట్టాలి మనం మొత్తానికి ఇప్పుడు ముగ్గురు మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నట్టు పిల్లలు నాకు తెలిసి వీళ్ళు పైకి వెళ్ళి తాక్కుని ఉంటారా సరే ఆగండి అమ్మో పైకి వెళ్తే నాకు అర్థం చంద్రముఖి మూవీ గుర్తొస్తుంది చూడండి అలాగే ఉన్నాయి కదా మెట్టు చంద్రముఖి మూవీలో అమ్మో ఓకే ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇండియర్ ఇండియర్ ఎవరైనా ఉన్నారా అరే ఇక్కడ ఎవరు లేరా సీసీ కెమెరా ఫుటేజ్ ఏరియాలో ఓకే ఓకే ఈ లో కూడా లేరు ఇంకెక్కడ ఉంటారు అరే ఇక్కడ ఇంకో రూమ్ ఉంది ఉండీ ఈ లో ఎవరు ఉన్నారని చూద్దాం ఎవరుటెన్ అమెరికా ఇండియా ఇండియర్ కెప్టెన్ అమెరికా ఇండియా కనిపెట్టేసా మనం కెప్టెన్ అమెరికా అని హే క్యాప్టెన్ అమెరికా మామయ్య ఇండియా ఇండియా మామయా ఏమైనా చేసి భలే కనిపెట్టే సమాజ్ అమ్మయ్యా మనం రెండో ఏవైనా కనిపెట్టేసి ఈ రూమ్లో ఈ లో ఎవరు లేరు కానీ ఏంటిది తాను వస్త ఇక్కడే ఉందా అమ్మో కొంపు తీసి మళ్ళీ తాను ఇక్కడికి వస్తాడేమో చెయ్యి కోసం చూడండి ఎన్ని మనులు ఉన్నాయో కానీ వీళ్ళందరూ ఎక్కడెక్కడ దాక్కున్నారు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు పిల్లలు మీరు కామెంట్ చేసే పద్దు కదా ఈ చిన్నజానికి ఎవరు హెల్ప్ చేయరా అంతేలేండి మీతో కట్టి నాకు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు మీతో పండు పలకాలంటే నాకు అందరూ హెల్ప్ చేయండి ఎవరు ఎక్కడ దాకా కామెంట్ చేసి చెప్పండి అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి ఉండండి బయటికి వెళ్ళి దాకా ఉంటారా కానీ బయటికి వెళ్ళి దాక్కుంటే ఫౌల్ కదా మరి ఎక్కడ వెళ్ళి దాక్కున్నారు వీళ్ళు నాకు అసలు ఎవరు కనిపించట్లేదు పిల్లలు ఉండండి ఇక్కడ టెలిస్కోప్ ఉంది కదా ఈ టెలిస్కోప్ వేసుకొని మొత్తం అంతా ఎతికి చూసేద్దాం ఎక్కడ దాక్కున్నారు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ రాబంది ఉంది అరే అక్కడ ఇంకో టెలిస్కోప్ ఉంది అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఈ చెట్ల వెనకాల ఎవరు లేరు మరి ఇంకెక్కడికి వెళ్ళి దాక్కున్నారు ఈ అరే మనం డోరమానికి కనిపెట్టాం నోవితానికి కనిపెట్టాం కానీ ఏమేం చేసి కనిపెట్టలేకపోతున్నాం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారు వీళ్ళు వెతకాలి వెతకాలి వీళ్ళు త్వరగా వెతకాలి గోల్డెన్ ని సొంతం చేసుకోవాలి కానీ ఆటో కూడా బాగుంది సైకిల్ కూడా బాగుంది కానీ నాకు గోల్డెన్ హెలికాప్టర్ కావాలి లేకపోతే ఎప్పుడు చూసినాకైనా డోరమాన్ నాకు బ్యాంబు కాఫ్టర్ ఉంది నేను త్వరగా స్కూల్కి వెళ్ళిపోతానని వాడంటాడు నాకేమో సైకిల్ మీద వెళ్ళాలి అందుకే ఈసారి నేను ఈ ఛాలెంజ్ లో గెలిచి హెలికాప్టర్ సొంతం చేసుకొని స్కూల్కి ఎనిమిది గంటలకల్లా త్వరగా హెలికాప్టర్ వెళ్ళిపోతాను అమ్మయ్య ఎక్కడున్నా ఒక నిమిషం అది అది గ్రీన్ మామయ్య హల్క్ హల్కు చెయ్యే కదా అయ్యి హల్కు మావి దొరికి వేసాడు హల్క్ మావయ్య బాత్రూమ్ లో ఇండియర్ ఇండియా 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 హే కనిపెట్టాం అమ్మయ్య ఏమైనా కనిపెట్టడం సులభమే పిల్లలు నేను కష్టతరం అవుతుందేమో అనుకున్నాను అమ్మయ్య మిగతా వాళ్ళు ఇంకెక్కడ ఉంటారు నాకు తెలిసి మావయ్య అందరిని ఇంట్లోనే దాక్కోమన్నాడు సరే ఇంటి పైకి ఎక్కి పైన ఉంటాయి కదా అవి తీసి చూద్దాం ఖచ్చితంగా ఎవరెవరు ఎక్కడ దాక్కునారో పైన నుంచి ఇట్టే కనిపెట్టేస్తా ఇది చీటింగ్ ఏంప్లైనా కానీ మరి తప్పదు ఏమో పవర్స్ అన్ని వాడు అక్కడ పడితే అక్కడ దాక్కుంటారు మా హ్యూమన్ బియింగ్స్ ఏమో ఎటువంటి పవర్స్ లేకపోతే ఇటువంటి చీటింగ్ ఏం కనిపెట్టేస్తాం ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఏంటి పైకి అనుకుంది ఉండండి ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఓ ఇది ఐరన్ మామయ్య రూమ్ అనుకుంటా ఇక్కడ ఎవరు లేరు హే ఒక నిమిషం అక్కడ ఏవో చేతుల్లో ఉన్నాయి అమ్మో కాళీ చేతులా చేతుల్లో ఉన్నాయంటే ఖచ్చితంగా డాక్టర్ చెంది మామయ్య అనుకుంటా అక్కడ దాక్కున్నావా నేను మెయిన్ నిర్ణయం చేస్తాను అనుకున్నావా డాక్టర్ చెందిమావయ్య ఇప్పుడు చూడండి నీకు ఎలా ఇస్తాను అడ్చ్చా చూడండి చూడండి అటువేపు నుంచి చేస్తే సబ్జర్ కొడదామంట రెడీగా ఉన్నాడు డాక్టర్ చెనిమామయ్య అతనికి తెలీదు నేను వెనక నుంచి వచ్చి ఇండియర్ కడతానండి వెళ్తున్నా వెళ్తున్నా శైలింటికి వెళ్ళి ఇండియర్ కట్టేస్తా డాక్టర్ చెనియా డాక్టర్ చెంచండి అని బలెలే కనిపెట్టేశాం ఏ కనిపెట్టేశా డాక్టర్ చెందిన కనిపెట్టేశానా లేకపోతే డోర్ దగ్గర దాక్కుంటావా నాకు సబ్జెక్ట్ కొట్టడానికి అంకుల్కి మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారంటూ క్యాప్టెన్ అమెరికా క్యాప్టెన్ అమెరికా అంకుల్ ప్లీజ్ మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పవా నిన్ను చూస్తే ముచ్చట అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఆ తోర్ ఆ చివరి బాత్రూమ్ లోపల దాక్కున్నాడు ఐరన్ మ్యాన్ కింద దాక్కున్నాడు వెళ్ళు థాంక్యూ థాంక్యూ సో మచ్ క్యాప్టెన్ అమెరికా హాయ్ ఏ బాబాయ్ క్యాప్టెన్ అంకుల్ ఎంత మంచి వాళ్ళు చూడండి నా కోసం ఎంత సహాయం చేస్తున్నాడు ఈ రూమ్ లో అనుకుంటా హ తోర్ మామీ ఇండియర్ ఇండియర్ తోర్ మామీ నేను మిమ్మల్ని కనిపెట్టేశాను ఏ నేత మామనైతే పిల్లలు అమ్మయ్యా ఇంకెవరు మిగిలారు ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఇందాక చెప్పాడు మన క్యాప్టెన్ నెంబర్కి అంకులు ఐరన్ మ్యాన్ మామయ్య కింద 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 ఎక్కడ దాక్కున్నాడు అరే ఒక నిమిషం ఇటువైపు కిందకేదో మార్గం ఉన్నట్టుగా ఉంది ఇటువైపు నేను గమనించడం లేదే ఉండండి కిందకి వెళ్ళి చూస్తాను ఎవరైనా ఉన్నారేమోనని హా కిందేంటి ఇంత పెద్ద బేస్మెంటా హమ్మో ఇక్కడ చూడండి ఏదో రూమ్ ఉన్నట్టుగా ఉంది ఇదిగోండి నాకేదో వాసన వస్తుంది ఇనుము ఇనుము వాసన అంటే మన ఐరన్ మ్యాన్ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు ఇండియార్ సనా్రే హిప్ హుర్రే బలే ఓకే పిల్లలు మాత్రం ఇప్పుడు ఐరన్ మ్యాన్ కూడా కనిపెట్టేశాం ఇంకెవరు మిగిలారు గ్రాణి గ్రాణి ఎక్కడుందో ఏంటో పిల్లలు మీకు కనుక గ్రాణి ఎక్కడుందో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఎక్కడుంది ఇక్కడెక్కడో దాక్కోవాలి బేస్మెంట్లో గ్రాణి గ్రాణి ఎక్కడున్నావే గ్రాణి దొంగమహం గ్రాణి పిల్లలు ఈ సూట్ వెనకాల దాక్కుందా లేదు ఎక్కడ దాక్కుందా గ్రాని దొంగమహం పెన్నమ్మకి చెప్పాలి అది మళ్ళీ దయ్యం బుద్ధులు వాడి దయ్యం ప్లేస్ లో దాక్కుంటుందని పెన్నమాయా పెన్నమాయ ఆ దయ్యం గ్రాణి ఎక్కడ దాక్కుని తెలియట్లేదు వీళ్ళందరినీ కనిపెట్టేసాను కానీ ఆ దయ్యం గ్రాని ఎక్కడో అర్థం కావట్లేదు అది మళ్ళీ దయ్యమైన దుష్ట శక్తులు వాడి ఎక్కడ ఏంటి ఆ గ్రాణి మళ్ళీ దుష్ట శక్తులు వాడి దాక్కుంటుందా సరే గుర్తుంది కదా మన మంత్రం ఓం భీం పెన్నం అని మంత్రం వాడి ఆ బేస్మెంట్ లో మళ్ళీ సరిగా వెతుకు ఎక్కడైతే గోడ కలర్ చేంజ్ అవుతుందో అక్కడే అక్కడే గ్రాని దక్కునట్టు వెళ్ళు అలాగే మామీ అలాగే ఇప్పుడే వెళ్ళి కనిపెట్టేస్తాను వాళ్ళందరినీ ఓకే పిల్లలు మనం అయితే వెళ్ళి ఇప్పుడు అందరినీ కనిపెట్టేద్దాం వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు మనం ఇప్పుడైతే కనిపెట్టేద్దాం ఆ గ్రాని ఉంది హా ఇప్పుడే కదా బేస్మెంట్ కి వచ్చేసాం ఓం భీం పెన్నం ఇక్కడ ఎక్కడ ఇదిగోండి అరే ఇక్కడ గోడ కలర్ చేంజ్ అయింది అంటే ఇక్కడే ఉందా ఆ గ్రాని ఓం పెనాం ఓపెన్ అయిపోవాలి ఇప్పుడు డోర్ ఓపెన్ అయిపోవాలి ఓం భీం హా హోపెన్ అయిపోయింది అంటే అంటే ఈ మంత్రానికి ఎంత పౌరుందా గ్రాని ఇక్కడ దాకా గ్రాని దంగ్రాని దాని ఇండియా హమ్మా లేకపోతే మా కళ్ళు కప్పు కట్టి నువ్వు ఎక్కడెక్కడ దాక్కుంటావా హా మా పెన్నమ్మావి చేపడే మంత్రం ఉంది కదా ఓం ఏం పెన్నాం అది వాడిని కానిపెట్టేశాను మా మామ ఏం చెప్పాడు పిల్లడు ఇంటి లోపల మాత్రమే దాక్కోమన్నాడు కానీ అది చూడండి ఎక్కడో గృహాల్లోకి వెళ్ళి దాక్కుంది మా మామయ్య చెప్పినా ఓమెం పెనమన్న మంత్రం ఉంది కాబట్టి నేను కనిపెట్టగలిగాను హిరే నాకే కదా ఫస్ట్ ప్రైజ్ నేను కనిపెట్టేశాను మామయ్య నేను అందరిని కనిపెట్టేసాను నాకే ఫస్ట్ ప్రైజ్ మామయ్య సెకండ్ ప్రైజ్ ఐరన్ మ్యాన్ కి నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది ఈ గ్రాడికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వకపోతే మీ అందరిని నాశనం చేసేస్తా మీ అవెంజర్స్ అందరిని తినేస్తా మీరు చీటింగ్ ఆడి ఓమెం పెనమన్న మంత్రాన్ని వాడి నన్ను కనిపెట్ట అంత సీన్ లేదు గ్రాణి నీకు అర్థమవుతుందా నువ్వు కూడా ఏదో మంత్రాలు వాడే కదా లోపలికి వెళ్ళి దాక్కున్నావు పిల్లలు మీరైతే కామెంట్ చేసి చెప్పండి మనం ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వాళ్ళు షీన్ అనుక గ్రానిక సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఎవరికి ఇద్దాం అంటారు మీరు కామెంట్ చేసి చెప్పండి హ్యాష్ ట్యాగ్ పైన ఒక లైక్ కూడా షేర్ చేయండి వీడియోని